రాష్ట్ర వ్యాప్తంగా లడ్డూ వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వటం జరిగింది. ఇప్పటికే హిందూ ధార్మిక సంఘాలు, ఆధ్యాత్మిక వేత్తలు, అలాగే ఎంతోమంది పండితులు, స్వామీజీలు, బీజేపీ నేతలు వీళ్ళంతా కూడా జగన్ తిరుమల రావటానికి వీల్లేదు అని చెప్పి నిరసనలు తెలియజేస్తున్నారు. జగన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. జగన్ని ఎవరూ అడ్డుకోవద్దని, కూటమికి చెందినటువంటి నేతలు ఎవరూ కూడా జగన్ పర్యటనలో అడ్డుపడవద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇంకా మరొక వైపు పవన్ కళ్యాణ్ అయితే తన సొంత పార్టీ నేతలకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జనసేన కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఎవ్వరూ కూడా జగన్ పర్యటనలో అడ్డుపడవద్దని, జగన్ దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయన్ని వెళ్ళనివ్వాలని, ఇక డిక్లరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు టీటీడీకి చెందినవని, టీటీడీ బోర్డు మెంబర్స్ వాళ్ళు దీన్ని చూసుకుంటారని, కాబట్టి ఎవరూ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వటం కానీ, అడ్డుపడటం కానీ, నిరసనలు తెలియజేయటం కానీ ఇలాంటివి ఏవి కూడా చెయ్యవద్దు అని చెప్పి ఆయన తన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వటం జరిగింది.